ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేనైతే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని అనుకుంటున్నాను, వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ సీఎం ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తే మరి రాజధాని నిర్మాణం ఎలా ఉంటుంది? రాజధాని నిర్మాణం గురించి అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళు సాధించారు. వాళ్ళు అమరావతిని కాదని వేరే దగ్గర పోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఒక రాజధాని అనుకున్నప్పుడు మనం అంతా మేనిఫెస్టోలో పెట్టుకొని చేసి ఇది కాదు మాకు వైజాగ్ అది కాదు మాకు కర్నూలు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, రెండు జడ రామన్న కథ అంటారు మా తెలంగాణలో, అవుతుంది అది 100%. అమరావతి అనేది రాజధానిగా ఉంటేనే పూర్వకాలం రాజులు వెళ్ళినటువంటి రాజ్యం అది. అమరావతి అనేది రాజులది, అది దాన్ని మార్చడం కరెక్ట్ కాదే కాదు. అది అమరావతి 100% కరెక్ట్. సో ఇప్పుడు మరి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉందా మరి అక్కడ? 100% చంద్రబాబు నాయుడు వస్తే వస్తుందండి. సో తెలంగాణ కూడా డెవలప్మెంట్కి కారణం చంద్రబాబు నాయుడే అంటున్నారు, నిజమేనా? అది నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా, అది 100%. ఇప్పుడు బిల్ క్లింటన్ వచ్చినాడు, వాళ్ళు బిల్గేట్, నేను అప్పుడు హైటెక్ సిటీలోనే ఉన్నాను, నేను మా బిల్డింగ్లు మీకు ఎందుకు ఎవరో తెలియదు, ఫారినర్స్ వస్తే వాళ్ళు ఏంది అనేది నేను చూస్తున్నది. అది చేసింది చంద్రబాబు నాయుడు కదండి, హైటెక్ సిటీ డెవలప్ చేసింది ఏదైనా చేసింది చంద్రబాబు నాయుడు. సో నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు, మరి నారా లోకేష్ వారి వల్ల మరి ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక ఇంత పనికొచ్చింది అనుకుంటాం, కానీ ఆయన సీఎం అయితే మాత్రం మళ్ళీ అదో గతిపాలి జగన్ ఎంతనో వీడంతని. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గారు అలా పొత్తులో రావడం కరెక్టేనా? కరెక్టేనండి, అది కూటమి అనేది ఉంటుంది కదా, ఎప్పటికైనా కూటమి కూటమే కదా. ఇప్పుడు ఓడలు బండ్లు బండ్లు ఓడలు అని అంటారు అదే కదా. ఇప్పుడు ఇద్దరు కలిస్తే పిడికిలు బిగిస్తే గట్టిగా అయిపోతుంది, ఇంకా మూడో పార్టీ బీజేపీలోకి కూడా వచ్చిందంటే ఇంకా స్ట్రాంగ్ అనేది లోపల నడుస్తున్నది అది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? 100% ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోవడం ఏంటండి, పవన్ కళ్యాణ్కు ఇవ్వకపోవడం అనేది ఉండదు. సో జగన్ కే వై నాట్ 175 అన్నాడు, మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందా జగన్? సీట్స్ ఎక్కడ వస్తాయండి ఆయనకు? ఇప్పుడు కేసీఆర్ గతి ఏది ఉందో సేమ్ అది రాసుకోండి మీరు. కేసీఆర్ ఇక్కడ ఇక్కడ పరిపాలన ఎంతోమంది ఉన్నారు, కేసీఆర్ లేని అన్నారు, తెలంగాణ లేదు అది అన్నారు, అటువంటి కేసీఆర్నే కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్ ఎంత అండి ఆయన కింద, కేసీఆర్ కింద? థ్యాంక్ యూ.